హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. ఇక్కడ నుంచి వ్యూ పెద్దగా లేదు కానీ ప్లేస్ గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్కి వచ్చా బయటికి. ఇక్కడ హాస్టల్లో ఇంక్లూడెడ్ అన్నమాట, 800 రూపీస్కి. టెరస్ అయితే బాగుంది. ఇప్పుడు సివిలైజేషన్ మ్యూజియంకి వెళ్తున్నా. టికెట్ 500 Egyptian pounds, అంటే 700 రూపీస్ అరౌండ్. ఇది 35,000 సంవత్సరాల క్రితం స్కెలిటన్. ఇది ఎందుకు ఇక్కడ అంత ఇంపార్టెంట్గా పెట్టారు అంటే, ఆ వెనకాతలు కనిపిస్తున్న టూల్స్ ఈయన డెడ్ బాడీ దగ్గర దొరికాయి అన్నమాట, అదే ఈయన స్కెలిటన్ దగ్గర దొరికాయి. సో అందుకే ఇది అంత ఇంపార్టెంట్గా పెట్టారు. సో ఇది సివిలైజేషన్ మ్యూజియం కదా, సో అప్పట్లో హ్యూమన్స్ ఏం వాడేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు అన్నదే దాని గురించి ఉంటుంది ఎక్కువ. అప్పట్లోనే వరి ఇంకా పత్తి పండించేవాళ్ళు వీళ్ళు. వీట్ అంటే వరే కదా. క్యారో వచ్చిన ప్రతి వాళ్ళు ఈ మ్యూజియం అయితే తప్పకుండా విజిట్ చేయాలి. ఇది అప్పట్లో రాయడానికి యూజ్ చేస్తారు, అంటే జస్ట్ రోల్ చేస్తే ఇలా ప్రింటెడ్గా వస్తుంది అన్నమాట స్క్రిప్ట్. ఇప్పుడు గోడ మీద మనం ప్రింట్ లేస్తున్నాం కదా పెయింట్ మీద, అలా. వీళ్ళు ఈ బోట్స్ని బాగా నమ్ముతారు చనిపోయాక జీవితం తాపీగా సాగడానికి. వాళ్ళు అప్పట్లో టెంట్స్ లోపల వాడే రూమ్స్ ఇవి, లెదర్ రూమ్స్. భలే ఉంది ఇది. జస్ట్ టెంట్లో వాడడానికి కూడా ఇంత డెకరేషన్ చేశారు. ఈ గేమ్ పేరు సెనెట్. అప్పట్లో వాళ్ళు ఆడుకున్న ఈజిప్షియన్స్లో ఫేమస్ బోర్డ్ గేమ్ అన్నమాట. ఎలా ఆడతారు మరిది? మన అష్టాచమ్మ చూస్తే పిచ్చెక్కిపోతారు వీళ్ళు. ఇవే ఐవీ లీవ్స్ అంటారు. వీటితోనే మమ్మీస్ని కవర్ చేస్తారు లాస్ట్లోని. ఇది ఒక కాఫిన్, ఐసిస్ అన్న ఆవిడది. అప్పట్లో ఖైదీల్ని మంత్రించి వాళ్ళని ఇలా కట్టేసి కాల్ చేసేవాళ్ళంట, ఈజిప్ట్కు ఉన్న ఎనిమీస్ పోవాలి అనని. అండ్ అలా అదే కాకుండా వాళ్ళ టెంపుల్ సరౌండింగ్స్లోనే వాళ్ళని పూడ్చేవాళ్ళంట, వాళ్ళకున్న ఆ ఈవిల్ అంతా కూడా పోవాలనని. ఈ పురుగుని స్కరాబ్ అంటారు. మమ్మీ సినిమాలో కూడా చూపిస్తారు కదా బగ్, అది యాక్చువల్లీ ప్యాడ నుంచి వచ్చే పురుగు అంట. కానీ వీళ్ళు ఆ మమ్మీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని బిలీవ్ చేస్తారు. దీని మీనింగ్ ఏంటంటే, వీళ్ళ కింగ్స్ని 4 దిక్కుల నుంచి 4 దేవుళ్ళు నీళ్లు పోసి వాడిని స్వర్గంలోకి ఎంటర్ అయ్యే ముందు వాళ్ళ బాడీస్ని ప్యూరిఫై చేస్తారు అని, సోల్ని. ఇది 2 క్రోకడైల్స్ మీద నించొని ఉన్నది హారస్ వాళ్ళ దేవుడు అనమాట. మనం ఎలాగా శివుడు ఇంకా వెంకటేశ్వర స్వామి ఆ విగ్రహాలు ఉంటాయి కదా, వాటి మీద నీళ్లు పోసి మనం అభిషేకం చేసి మనం నోట్లో వేసుకుంటాము, అలా మన పాపాలు పోతాయని బిలీవ్ చేస్తాం కదా, అలాగే వీళ్ళ నమ్మకం కూడా సేమ్ అనమాట. సేమ్ వీళ్ళ పూజార్లు కూడా ఈ విగ్రహానికి అభిషేకం చేసి ఆ నీళ్ళు ఇస్తారు తాగడానికి. అలా చేస్తే వాళ్ళలో ఉన్న చెడు అంతా పోతుందని వాళ్ళ నమ్మకం. అప్పట్లో లేడీస్ వాడే ఐటమ్స్ భలే ఉన్నాయి.
లేడీస్ అంటే మినిమం మెయింటెనెన్స్ ఉండాలబ్బా, ఏ కాలం అయినా సరే. అప్పట్లో మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయడానికి వాడిన ఇన్స్ట్రుమెంట్స్ ఇవి. ఫ్లూట్ అయితే మన ఇండియాలో కూడా ఉందిగా. అప్పట్లో దీన్ని రాత్రిపూట టైం చూడడానికి వాడేవాళ్ళు. అంటే దీని చుట్టూ హోల్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఫుల్గా వాటర్ నింపితే కింద హోల్ నుంచి వాటర్ బయటకి పాస్ అయ్యి స్లోగా ఆ హోల్స్ మెజర్ చేసుకొని ఆ హోల్స్ ఉన్న గ్యాప్ చూస్తే ఏ హోల్ వరకు ఉంటే ఆ అవర్ అన్నమాట. సో పైనుంచి ఒక హోల్ కిందకి వస్తే అది ఫస్ట్ అవర్, దానికన్నా కొంచెం కిందకి దిగితే సెకండ్ అవర్, అలా లెక్కేసుకుంటారు. ఇది ఓన్లీ అవర్స్ లెక్కేయటానికే కాదు నైట్ టైం, అంతేకాకుండా దీని ద్వారా వీళ్ళు మంత్స్ సీజన్స్ అన్నీ కలిపి ఉంటుంది అన్నమాట. ఆస్ట్రాలజీ కూడా ఉంటుంది దీంట్లోని ఇంక్లూడెడ్. నేను చూసిన దాన్ని బట్టి అదే నాకు అర్థమైంది. సో మంత్స్ డేస్ వీక్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆస్ట్రాలజీ అంటే మన ఆస్ట్రాలజీ కాదు, బట్ వాళ్ళది డిఫరెంట్. యాక్చువల్లీ మన హిందూ సివిలైజేషన్ ఈజిప్షియన్ కన్నా పాతది, మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో మన 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 మనం వీళ్ళలాగే ఉండేవాళ్ళం, కానీ చాలా వీళ్ళకన్నా చాలా ముందే వీళ్ళంత డెవలప్డ్గా ఉండేవాళ్ళం ఇండియాలో. అప్పట్లోనే వీళ్ళు మెడిసిన్ ఎంత అడ్వాన్స్డ్ అంటే మమ్మీస్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. అదే కాకుండా వీళ్ళు మెడిసిన్ ఎంత స్ట్రాంగ్ అంటే ఈమె ఫింగర్ లేకపోతే లైక్ సర్జరీ చేసి ఆర్టిఫిషియల్ ఫింగర్ పెట్టడమే కాదు, అది కాకుండా ఆ ఫింగర్ వల్ల తను బెనుకుతూ నడవటం కాకుండా ఈజీగా నడవటానికి వీలయ్యేలా అది డిజైన్ చేశారన్నమాట అప్పట్లోని. గ్రేట్ వీళ్ళు. అప్పట్లో వీళ్ళు వాడిన బంగారు నాణాలు భలే ఉన్నాయి. జూమ్ చేసి చూద్దాం ఏముందో. వీళ్ళ కింగ్స్, కింగ్ క్వీన్. ఇది అప్పట్లో వాళ్ళ ప్యాలెస్లోని యూజ్ చేసే విండోస్, భలే ఉన్నాయి కదా. ఇప్పట్లో కూడా ఈ ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తే ఇళ్ళల్లో భలే ఉంటుంది డిఫరెంట్గా. ఇప్పుడు ఎలాగో వాడుతున్నారు, ఎక్కువ ఛార్జ్ చేస్తారు, అంతే తేడా. ఇది వాళ్ళు హోలీ ఖురాన్ పెట్టే బాక్స్, అంత పెద్ద ఖురాన్స్ ఉండేవి. సింపుల్గా చెప్పాలంటే ఇదో పల్లకి టైప్. మక్కా మసీదు ఉంటుంది కదా, దాంట్లోని మధ్యలోని బ్లాక్ కలర్ క్లాత్ కప్పుతారు కదా వాళ్ళు పూజించేదానికి. సో ఆ క్లాత్ ఇక్కడి నుంచి ఈజిప్ట్ నుంచి మక్కాకి తీసుకొని వెళ్తారు అన్నమాట. దానికి కిస్వా అంటారు, దీంట్లోనే తీసుకెళ్తారు. ఇదే ఆ కిస్వా, ఇది ఒక కిస్వా. మీరు ఎప్పుడైనా మక్కా మసీదు వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. సైన్స్లో కూడా అప్పట్లోనే వీళ్ళు చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు. వీళ్ళు అసలు మమ్మీస్ని ఎందుకు చేస్తారంటే వాళ్ళ ఆత్మ అదే బాడీలోని ఎల్లకాలం ఉండిపోవాలి అని చేస్తారు. అదే ఈ మమ్మీస్ చేసే ప్రాసెస్ కూడా చాలా మారుతూ వచ్చిందన్నమాట అలా మెల్లిగాని. సో
స్టార్టింగ్లో అయితే అసలు ఒరిజినల్గా మమ్మీస్ని ఎలా చేసేవాళ్ళు అంటే వాళ్ళ లంగ్స్, లివరు, ఇంకా స్టమక్, ఇంటెస్టైన్స్, ఒక్కొక్కసారి బ్రెయిన్ కూడా తీసేసి బాడీ డీకంపోజ్ అవ్వకూడదని ఇవన్నీ తీసేస్తారు. అవి తీసేసాక బాడీని 70 రోజుల వరకు సాల్ట్, ఇంకా బేకింగ్ సోడా, అంటే వాది నాట్రన్ అని ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో దొరికే బేకింగ్ సోడాని ఇంకా సాల్ట్ మిక్స్ చేసి ఆయిల్స్, ఇంకా హర్బ్స్ ఇవన్నీ వేసి బ్యాండేజెస్తో వ్రాప్ చేసి పెడతారనమాట 70 డేస్. సో ఈ మమ్మీస్ని తర్వాత వీళ్ళు తీసి స్టడీ చేసి మన ఆర్కియాలజిస్ట్ వీళ్ళందరూని తెలుసుకు వాళ్ళ అప్పట్లో వాళ్ళ డైట్ ఏంటి, వాళ్ళ డిజీజెస్ ఏంటి, వాళ్ళు కర్మకాండలు ఏంటి, ఇంకా ఇవి వాళ్ళు ఏమి బిలీవ్ చేసేవాళ్ళు, వాళ్ళ నమ్మకాలు ఇవన్నీ, వాళ్ళ మెడికల్ నాలెడ్జ్ ఇవన్నీ తెలుసుకుంటారనమాట. సో వాళ్ళు జనరల్గా స్టడీ చేస్తారు వీటన్నిటిని. వాళ్ళ దీంట్లోని చాలా ట్రెజర్స్ పెట్టడం వల్ల, గోల్డ్ అవన్నీ పెట్టడం వల్లే ఎక్కువ ఇది జరిగేది అన్నమాట, దొంగతనాలు జరిగేవి మమ్మీస్. సో ఇది రాయల్ మమ్మీస్. ఇక్కడ లోపల చాలా మమ్మీస్ ఉన్నాయి, అరౌండ్ 20 మమ్మీస్ అన్నమాట. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. అవన్నీ వీళ్ళ కింగ్స్, క్వీన్స్ డెడ్ బాడీస్, ఇంకా డీకంపోజ్ అవ్వకుండా ఉన్నాయి. ఈ ఇమేజ్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసా, మీకు ఎగ్జాంపుల్ చూపిద్దామని. లోపల అన్ని ఇలా ఉన్నాయి. మమ్మీతో మ్యూజియం ఏంట్రా బాబు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లోపల డెడ్ బాడీస్ ఉంటాయి అన్నానని. ఫుల్ ఒక రూమ్ నిండా 20 డెడ్ బాడీస్ అనమాట. అది వీడియో తీయనివ్వరు, కానీ అది చూసాక నాకు బుర్ర పాడైపోయింది, ఫుల్ నెగిటివ్ ఎనర్జీ, తల బుర్ర పట్టేసుకున్నాను. సగం వరకు చూడలేదు, అన్నీ ఇంకా ఫ్రెష్వే అనమాట. అంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలైనా పాడవలేదు, అవి చాలా సంవత్సరాల క్రితండి. సో అవి చూసాకైతే నాకు బుర్ర అయితే పాడైపోయింది. రఫ్ ట్రస్టింగ్ అనిపించినవి తీసాం, మొత్తం మ్యూజియంలో కనిపించినవన్నీ తీస్తే మీకు కూడా బుర్ర పాడైపోయింది. కానీ నాకు ఈ మ్యూజియం చాలా నచ్చింది. ఇప్పుడు దాకా నేను వెళ్ళిన మ్యూజియంలు అన్నింటిలోనే ఇది ద బెస్ట్ మ్యూజియం. అంటే మ్యూజియంలో పనికొచ్చే ఐటమ్స్ అంటే. ఫైనలీ నేను మమ్మీస్ చూసా, రియల్ మమ్మీస్. పక్కన టెంపరేచర్వి కూడా పెట్టారు బాడీస్ పక్కన. కాఫిన్స్ వాళ్ళని తీసిన ఆ కాఫిన్స్ పెట్టారు, ప్లస్ వాళ్ళ బాడీస్ పక్కన టెంపరేచర్ కూడా పెట్టారు. చూస్తేనే భయం వేసి నేను ఇప్పుడు వెళ్ళి తినాలి, అదే అసలైన టాస్క్ అవి చూసాక. భలే ఉంది, చాలా ఇంట్రెస్టింగ్. అసలు వీళ్ళ సబ్జెక్ట్ ఇంత ఇంట్రెస్టింగ్ మ్యూజియం నేను ఎక్కడా చూడలేదు, చాలా చాలా ఇంట్రెస్టింగ్. అసలు అయినా కూర్చుని వాళ్ళని తీసి ఎగ్జిబిషన్లో పెట్టడం ఏందో, భలే వెరైటీ ఎగ్జిబిషన్ అబ్బాయిది. సడన్గా నాకు అక్కడ డెడ్ బాడీ పక్కన నించుంటే అది కదులుతుందేమో అనిపిస్తుంది. నా ఇమాజినేషన్ పవరే ఎక్కువ. బాగా 14వ శతాబ్దం అటువి వీళ్ళ కింగ్స్వి, ఆ మమ్మీస్ వీళ్ళు తీసి అంటే అప్పట్లోనే ఆ దొంగతనాలు జరగకుండా వాళ్ళవి వేరే ప్లేస్కి మూవ్ చేసి జాగ్రత్తగా జాగ్రత్త పరిచారనమాట. అవన్నీ ప్రస్తుతం నేను చూసి వచ్చా. బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చింది ఈ ప్లేస్. లోపల టికెట్ అయితే 750 అనమాట. సో పర్లే, ఇంత ఇంత మెయింటెనెన్స్ ఉందంటే మ్యూజియం అంతా అని. అంత పెద్ద మ్యూజియం ఏసీఎస్ పెట్టాడు, సో ఇంత పెద్ద మ్యూజియంకి ఆ మాత్రం పే చేయాలి. బాగా మెయింటైన్ చేస్తున్నారు మ్యూజియం అయితే. మ్యూజియం బయట వ్యూ కూడా చాలా బాగున్నది, బయట రివర్ వ్యూ అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.